హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసే స్వీట్ బ్రెడ్ చేసి చూపించబోతున్నాను. ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు, ఏదైనా స్నాక్ ఐటమ్ చేయమన్నప్పుడు ఇలా ఈ స్వీట్ బ్రెడ్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ స్వీట్ బ్రెడ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసము నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. వీటిని ఇలా చాక్తో వీటి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న 6 బ్రెడ్స్కి కూడా ఇలా కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ వచ్చేలా వీటి మధ్యలో మరొకసారి ఇలా కట్ చేసుకోవాలి. అన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో అరకప్పు షుగర్ వేసుకొని 1/4 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా ఇలా కరిగించుకోండి. షుగర్ కరిగిన తర్వాత మనకి జిగురు పాకం వస్తే సరిపోతుంది, మరీ ముద్రపాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇలా 1/1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి త్వర త్వరగా ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఒకే సైడ్ ఎక్కువసేపు ఉంచామంటే అవి మాడే ఛాన్స్ ఉంటుంది. ఇలా లైట్గా బ్రౌనిష్ కలర్లోకి వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని అన్నిటినీ వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా ఫ్రై చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పాకంలో వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ అలా డిప్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ బ్రెడ్ రెడీ అయిపోయిందన్నమాట. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసే ఈ స్వీట్ బ్రెడ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీటిపైన గార్నిష్ కోసము కొన్ని బాదం పలకలను వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.